వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో గణపతి కాలేజ్ నందు స్వచ్ఛ భారత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పీడీ సంపత్రావు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 5 మండలాల ఎంపీడీఓలు, ఏపీఓఈసీలు, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. తీసుకోండి, అది ఒకటి. రెండవది వచ్చేసి మన గ్రామంలోనే అవెన్యూ ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్లాంటేషన్ అయినా రిక్వైర్మెంట్ ఉంటుంది. కమ్యూనిటీ ల్యాండ్స్ ఏమున్నాయి, గ్రామకంఠం ల్యాండ్స్ ఏమున్నాయి, గ్రామ పంచాయత్ ల్యాండ్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమున్నాయి, అక్కడ ఏమన్నా ప్లాంటేషన్ చేయొచ్చా, కెనాల్ బండ్లు, కెనాల్స్ ఉన్నాయి అనుకోండి, కెనాల్ బండ్ ప్లాంటేషన్ ఏమన్నా చేయొచ్చా, రోడ్లు ఎన్ని ఉన్నాయి, రోడ్లకు ఇవైపులా మనం రోడ్లు ఎన్ని మొక్కలు పెట్టచ్చు అనేది ఒక అసెస్మెంట్ చేసుకోవాలి. అసెస్మెంట్ ద్వారా ఒక డిమాండ్కి అరైవ్ కావాలి. ఎన్ని మొక్కలు ఈ గ్రామంలో టార్గెట్ ఇచ్చారు, ఇసారి అట్లా కాదు, మీ విలేజ్ నుంచి ఎన్ని మొక్కలు రిక్వైర్మెంట్ ఉందనేది డిమాండ్ తీసుకుని దాని ప్రకారం మనం గ్రీన్ ప్లాన్ తయారు చేయాలి. ఈ గ్రీన్ ప్లాన్ తయారు చేసి